నమస్తే అందరికి, నేను మీ పటాస్ మంజులని. ఏంది పిల్లయ్యాలా వార్తలు చెప్పకుండా ఎక్కడికో పోయింది అని అనుకుంటున్నారులే. ఏంలే, నేను అందరికీ మీ అందరికీ కావాల్సిన దాన్ని కదా. రోజు మంచి మంచి ముచ్చట్లు చెప్తా, మంచి మంచి వార్తలు తీసుకొస్తా. అట్లే మనందరికీ కావాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ నా తనుగుస్తున్నారు. మరి వాళ్ళు ఎంత కావాల్సిన వాళ్ళు, అసలు ఎవరు అన్నది మీరే చూడరు. నమస్తే అక్క దివ్య అక్క, మంచిగున్నావా? సంజన ఆనంద్ కదా, ఓకే, తెలుగు వచ్చు కదా, తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు మీరు. మిమ్మల్ని నేను ఎక్కడ చూసిన అంటే, మీరు నాకు చాలా ఇష్టం తెలుసా, మీకోసం నేను ఇన్స్టాగ్రామ్లో వెతికిన, ఫాలో కొట్టిన. నిజంగా మీరు నమ్మరు, నేను ఈ నేను ఇక్కడ మీ ఇంటర్వ్యూకి వస్తున్నానని తెలిసి అరే ఏ అమ్మాయా అని అనుకున్నా నేను. నిజంగా సో మిమ్మల్ని హనీమూన్ అనే వెబ్ సిరీస్లో చూసినాను నేను. నచ్చిందా? నచ్చింది, చాలా బాగుంది నిజంగా. మీరు చాలా మంచిగా ఉన్నారు నిజంగా ఆ సినిమాలో. అయితే దివ్యక్క, ఎవరైనా చూస్తున్నారా నన్ను, హాయ్ చెప్పలేదని? సరే, మనం సినిమా ముచ్చట్లు మాట్లాడుకునే ముందు నేను ఇక్కడికి ఎందుకు వచ్చినానో ముందుగా చెప్పేస్తాను. మా ఊర్లో అక్క ఊరికే పెళ్ళి చేసుకోమని లోళ్ళు చేస్తున్నారు. వార్తలు చెప్పుకుంటున్నా కదవ్వా అంటే, పెళ్ళి చేసుకుని వార్తలు చెప్పుకో కదా అని అంటున్నారు. చేసుకోవాలి కదా, నేను కూడా సరే చేసుకుందాంలే అనుకున్నా. ఈ టీజర్ అప్పుడే కనిపించింది. నేనేమనుకున్నా అంటే, పిల్లగాడు జర పిల్లల కోసం వెతుకుతున్నాడు కదా, సరేలే ఏదో సంబంధం కుదురుతుంది కదా అనుకుని వచ్చిన. మీరే ఎట్లయినా పెద్ద మనిషి చేసుకొని ఈ సంబంధం ఎట్లయినా ఓకే చేస్తారా? లేదు, అవైలబుల్గా లేరే. అవైలబుల్గా లేరా? లేరే. ఎవరు లేరా? ఎవరు కది ఎవరిని పెంచు అంటే, నేను అదే చెప్తున్నా, ఇక్కడ ఎవరు అవైలబుల్గా లేరా అంటున్నా. అది అడగ లేరనుకుంటా కదా, అంత కాన్ఫిడెంట్గా ఎలా అడుగుతున్నారు? మరి నువ్వు చెప్పాక అవైలబుల్గా లేరా, నేను అరే పిల్లగాడు ఉన్నాడు కదా అని వచ్చిన. సిగ్గుపడుతున్నా. సరే, హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? హాయ్ అండి అను నాకు రాదు. నేను అక్క అన్న, సంజనాజీ అంటున్నా. మిమ్మల్ని ఏమలాలో మీరే చెప్పండి. ఏదైనా నన్ను నేను మీకు బాగా కావాల్సిన. మీరు ఏమైనా సెట్స్ లో పిలుచుకుంటారా అక్క, ముద్దు పేరు గిట్లా? కిర్రు బేబీ అట్లా? సరే మీరు చెప్పండి ఒక మంచి పేరు. కిరణ్ అని పిలవడం నాకు, కిరణ్ గారు పిలిచారు కదా, కిర్రు అని బాగా పిలవండి. పర్మిషన్ ఇచ్చారు, పిలవమంటారా? కిరణ్ ఇచ్చారంటే అంటే మీరు హీరోయిన్ కదా, మీరు ఏమన్నా పిలవండి, పర్లేదు కదా. సరే సరే, ఇక ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరే చెప్పండి ఎట్లున్నాను పిల్ల అనేది. మీరు కూడా చెప్పండి, మీరు అట్లా ఊడకండి అబ్బా. సరే, సినిమా ముచ్చట్లకి పోతే, మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, సో ఎందుకని ఈ సినిమాతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? కథలని వినేటప్పుడు ఈ కథ నచ్చింది. ఈ కథకి కిరణే కరెక్ట్ అనిపించి దాన్ని బట్టి ఈ సినిమా స్టార్ట్ అయింది. ఓకే, సో కిరణే కరెక్ట్ అనుకున్నారు, ఈ కథ కూడా మీకు నచ్చింది కాబట్టి అట్లా స్టార్ట్ చేసారా. సో కిరణ్, కిర్రు మీ ఫ్యాన్స్ ఏమైనా అనుకుంటారా? కిరణ్ మీకైతే ఏం ప్రాబ్లం లేదు కదా. ఏం లేదండి. సరే, సో ఆ డైరెక్టర్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం డైరెక్టరే కదా దీనికి కూడా. సో ఎందుకు అట్లా పెద్ద పెద్ద పేర్లు ఉంటున్నాయి అట్లా? అంటే సినిమా టైటిల్ అంటున్నాను, కొంచెం బాగుంటాయి కదా మన తెలుగు టైటిల్స్ కదా. ఇప్పుడు నేను మా దోస్తులకు చెప్పాలంటే చాలా పెద్దగా ఎత్తుంది, ఎస్ఆర్ కళ్యాణ మండపంకి పోదామా, నేను మీకు బాగా కావాల్సిన వాడికి పోదామా అన్నట్టు అవుతుంది. అంటే మంచి పదాలు కదా, ఇప్పుడు కళ్యాణ మండపం అనేది మన అందరి లైఫ్ లో నిజంగా జరిగేది, అది దానికి ఒక పేరు ముందర ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఈ పదం మనం నిజంగా డైలీ లైఫ్ లో మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. ఎవర్రా నువ్వు అనగానే, రే నేను బాగా కావాల్సిన రాను, నన్ను ఎలా మర్చిపోతావు, అది ఇది అని. సో వెరీ మన తెలుగు పదం, మనం జనరల్గా కొంచెం అటు ఇటు తిప్పైనా సరే మనం అందరం వాడుకుండే పదం అది. చాలా బాగుంటుంది అనిపించి, ఇంత మంచి టైటిల్ మిస్ అవ్వద్దు అనిపించి అది నేను మీకు బాగా కావాల్సిన వాడిని. నేను ఒకటి చెప్పనాక, ఈ టైటిల్ బాగా సెట్ అవుతుంది కదా కిరుకి, చాలా బాగా సెట్ అవుతుంది కదా. నిజంగా చాలా కూల్గా జర జోష్ ఉండాలబ్బా పటాస్ మంజులతో మాట్లాడితే. జోష్ ఏ కమాన్ ఏ కమాన్ అంట. ఓకే, ఈ మీరు అంటే అదే ఫ్లేవర్ ఏమన్నా మాకు తెలుస్తుందా ఇట్లా ఈ సినిమాలో కూడా ఎస్ఆర్ కళ్యాణ మండపం? లేదు, సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా? లేదు, ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సిమిలారిటీస్ ఏమి ఉండదు. దీంట్లో టూ షేడ్స్ ఉంటాయి బాగా. ఒకటి మీరు అన్నట్టు జోష్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో కొంచెం సైలెంట్గా ఉంటా. సో మిక్స్డ్ ఉంటుంది మొత్తం, నా నుంచి ఇంతవరకు చూడని ఎమోషన్స్ అయితే ఉంటాయి. ప్రాపర్గా ఉంటుంది కమర్షియల్ మెటీరియల్ కొంచెం. కామెడీ ఉన్నట్టున్నది, ఏ కామెడీ బాగుంటుంది.
టీజర్ అయితే చిన్నదే రిలీజ్ చేశారు అక్క, ఎందుకు అట్లా చిన్నదా? రెండు రెండు నిమిషాలు 40 సెకండ్లు టీజర్ కాబట్టి. టీజర్ కాబట్టి ఓకే. సో ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలే కదా, మరి ఎప్పుడు అది? 4th అండి. అది ఇంకా పెద్దగా ఉంటుంది ఎట్లా? పెద్దగా చిన్నదాన్ని కాదు కంటెంట్ అంటే దీంట్లో మాకు ఏం అర్థం కాలేదు టీజర్లో యాక్చువల్గా. అవునా? ఒక పిల్ల ఈయన వెనకాల పడుతుంది, ఇంకో పిల్ల వెనకాల ఈయన పడుతున్నాడు. మరి కావాలా కిరు? కావాలా కిరు గురించి కాదు మాట్లాడరు, నేను సినిమా గురించి మాట్లాడుతున్నా. ఏమర్థమైంది మీకు టీజర్ చూసి? టీజర్ చూసా, లాయర్ పాప వెనకాల మీరు పడుతున్నారు, ఈ పాప ఏమో మీ వెనకాల మంచి అబ్బాయి అని పడుతుంది, కరెక్టేనా? చెప్పండి. ఒక మామ ఇంటికి వెళ్ళి, మరి ఈయన తండ్రు వాళ్ళ తండ్రు తెలియదు అని ఆ ఇంటికి పోయి కొట్లాడారు మొత్తానికి అయితే. అంతే, అమ్మాయిల కోసం చూస్తున్నారు అబ్బా డ్రైవర్ మీరు, అంతేనా? అదైతే నాకైతే అదే అర్థమైంది. కరువులో అర్థమైంది, కరువులో ఉన్నాను, కరువులో ఉన్నారు కాబట్టి వచ్చిన. సరే, అసలు నాకు హైలైట్ ఆఫ్ ద మూవీ ఏమనిపించింది అంటే, టీజర్ చూడంగానే మా ఊర్లో మేము అందరం కలిసి చూసేసి వచ్చినాయి ఇక్కడికి టీజర్. బాబా మాస్టర్ని అసలు తీసుకోవాలనే ఐడియా ఎవరికి వచ్చింది అసలు? నేనే అనుకున్నాను. మీరే అనుకున్నారా అక్క? అసలు ఆయన చూస్తేనేమో ఫుల్ జోష్తోనే ఉంటాడు. ఒకరోజు మేము కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మా కో డైరెక్టర్ కాశీ గారు అని ఆయన నేను మాట్లాడతాం, సడన్గా వీడియోస్లో బాబా భాస్కర్ వచ్చింది యూట్యూబ్లో. ఆయన తమిళ్లో ఒక షో చేశారనమాట, దాన్ని బట్టి ఆయనది ఒక పర్టిక్యులర్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆయనది కిరణ్ది చాలా బాగుంటుంది అనుకొని అనుకున్నాం. అలాగే ఇద్దరిది అసలు మైండ్ బ్లోయింగ్ సినిమాలో అనుకున్న దానికన్నా చాలా క్లిక్ అయింది. ఇద్దరు ఆన్ ద స్పాట్ అనమాట, టైమింగ్ బాగా సూపర్ టైమింగ్ ఇద్దరిది. అసలు ఇంకా ఇంకా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది, అనిపించేలాగా ఉండింది సినిమాలో. మీరు చూసారు కానీ మీకు అట్లా అనిపిస్తుంది, నేను చూడలేదు కదా. అసలు సెట్స్ లో ఎట్లా ఉంటారు బాబా మాస్టర్ ఇంకా ఈయన? ఈయన చూస్తేనేమో బాగా కామ్ గా ఉంటాడు, సునామి వచ్చిందా అన్నట్టు. బాబా మాస్టర్ ఏమో సునామి వచ్చిందా చిల్లు 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 అన్నట్టు ఉంటారు కదా. వర్క్ అంటే తిను అలాగే ఉంటారండి. ఎట్లా అంతే జోష్గా అలాగే ఉంటాడు. కిరువా బిహైండ్ క్యామ్ అంటే సాఫ్ట్ గా ఉంటాడు. అట్లా సాఫ్ట్ వద్దు అనమాట. కొంతమంది ఈ లవ్ ఫెయిల్యూర్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏదో బ్రేకప్ కాగానే మీ స్టేటస్ తీసుకొచ్చి పెడతారు, మీకు తెలుసా ఆ విషయము? ఏదో కొంచెం ఆ టైంలో ఏదో మాట్లాడా, అది ఎక్కడ చూసినా అది వైరల్ అవుతుంది. నిజంగా మీకు తెలుసా విషయము? మీరు తెలుసు, చూసారు చాలా మంది నాకు అది ఎక్కడ చూసినా అందరూ అదే పెట్టుకుంటున్నారు. ఆ టైంలో ఏదో మాట్లాడా, జెన్యున్ గా అనిపించింది మాట్లాడా? అది కాదు, జెన్యున్ గా ఏదో కొన్ని వీడియోస్ లో కాదు, నేను నిన్న కూర్చొని మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసిన. అంటే జీవితం గురించి, ప్రేమ గురించి మస్తు మాట్లాడుతున్నారు. అంటే ఈ ప్రేమ సినిమాలు బాగా చేసి ఇట్లా మాట్లాడుతున్నారా? ఇట్లా అలా ఏం లేదు అనిపించింది, జెన్యున్గా అనిపిస్తుంది కదా రియల్ లైఫ్లో కానీ మామూలుగా వాట్ ఈజ్ లైఫ్ అన్నట్టు. నా ఎక్స్పీరియన్సెస్ కొద్దీ నాకు అనిపించింది చెప్తాను అంతే. అంతే అంటారు? అంతే. లేకపోతే పాస్ట్ ఎక్స్పీరియన్స్లు ఏమైతే లేవు కదా? అదే ఉన్నదే చెప్తున్నాను. ఓ ఉన్నదే చెప్తున్నారా? నేను అంటే ఫ్యాక్ట్లు చెప్తున్నారేమో జీవితం గురించి అనుకుంటున్నా, ఎక్స్పీరియన్స్లను బట్టి చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ని బట్టి ఫ్యాక్ట్ చెప్తున్నా. సో ఎట్లా అనిపించింది మీకు కిరు బేబీ తోటి? అయ్యో మీ కిరు బేబీతో చాలా మంచి మంచి యాక్టర్, అంటే నా డెబ్యూ కదా తెలుగులో, సో మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు. ఏడ్పించారా ఇట్లా సెట్స్లో? ఫస్ట్ టైం వచ్చిన చెప్పినట్టు నాలేను లేదు. అంటే ఇంకా నేను టెన్షన్ అయిన అయ్యేటప్పుడు ఏదైనా అప్పుడప్పుడు అవుతుంది కదా డైలాగ్స్, ఆర్ డైలాగ్స్ మాట్లాడు, తెలుగు కొంచెం ప్రాబ్లం కదా, అప్పుడు మంచిగా సపోర్ట్ అనిపిస్తుంది. అట్లా ప్రాబ్లం ఉన్నట్టు కదా, ఇది అయింది కదా జర్నీ అప్పుడు ఇంకో పాప కూడా ఉంది కదా, ఇంకో బుజ్జి ఉంది. సోను ఠాకూర్ ఇట్లా ఆమె నార్త్ ఇక్కడే అమ్మాయ. మరి ఆ పిల్ల నేను చూస్తే జర తెలుగు కొంచెం కష్టమే కదా, తెలుగు మాట్లాడు ఇంత బాగా మాట్లాడతారు కదా.
బాగా మాట్లాడుతుంది. తెలుగు మాట్లాడుతుందా? చాలా బాగా మాట్లాడు. ఇంగ్లీషే చూసినాను అబ్బా, జర కష్టమేమో ఇక్కడికి వస్తే మాట్లాడు అనుకున్నా నేను. లేదు, చాలా బాగా మాట్లాడుతుంది. తనతో ఎట్లుండే? సోనుతో మీకు కలిసి సీన్స్ ఉంటాయా? ఇది కరెక్ట్ చెప్పను. అంటే వార్నింగ్ ఇచ్చారేమో మీ కిరు బేబీ, చెప్పదు అది స్టోరీ అని. ఏముంది గురించి కాదు, వర్క్ చేయడానికి ఎలా ఉంది అని. అవును, చెప్తుంది ఏముందో. సోనుతో ఎలా ఉంది అని అడిగారు. అదే కరెక్ట్ గా చెప్పు అంటున్నా. అసలు లేదు, సీన్స్ లేవా? లేకపోతే ఓహో, అది కూడా పాయింట్. అంటే ఏదో చెప్దామని అనుకున్నారా? ఏంటి నాకు అర్థం కూడా అర్థం కావట్లేదు. ఆమె ఏం చెప్పాలని మీరు ఎక్స్పెక్ట్ చేసారు? నిజం చెప్తదేమో అనుకున్నా. నిజం అక్కడ సీన్సే లేవు కదా, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది కదా, మరి ఇంకేంది కొట్లాడా? కయ్యాలు పెట్టుకున్నారా ఏంది? ఆమె వచ్చినప్పుడు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. చాలా మంచి అమ్మాయి. అలా ఏం కాంపిటీషన్ అంటే స్క్రీన్ స్పేస్ ఇద్దరు ఒక్క సీన్ లో లేవు, లేరు, వి నాట్ దేర్. ఇట్లా చెప్పమన్నారే? లేదు లేదు, నిజంగానే లేదు. అంటే ఫస్ట్ హాఫ్ ఫిల్మ్ వచ్చి సెకండ్ హాఫ్ ఫిల్మ్ వచ్చి చూడట్లేదు కదా? అలా ఉంటది. ఓకే, మీరు మొత్తం స్టోరీ ఇక్కడే అడుగుడు నా బాధ్యత అక్క, చెప్పుడు మీ చేతిలో ఉన్నది, మీరే చెప్పేస్తున్నారు. కిరు చెప్పేస్తున్నాడు అంతా, ఏంది కిరు చెప్పకు. చూస్తున్నారు కదా జనాలు, చూడని రాదు 9వ తారీఖు నాడు. ఎక్కడ చూస్తారు మూవీ మీరు? 9 నేనా కిరు బేబీ ఎక్కడ అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో. నేను అట్లా అన్నా కాదు, ఆయన చెప్పండి ఎక్కడ అంటే. మామూలుగా ఎక్కడ చూస్తారు మూవీ అంటే? థియేటర్ లోనే చూస్తారు కదా. ఐ మీన్ ఏ థియేటర్ లో ఉంటారా? ఈడనే ఉంటాను అబ్బా, 9వ తారీఖు అయితే హైదరాబాద్ లోనే ఉంటా. ఎక్కడ ఎక్కడ అంటే మీరు ఎట్లా వస్తారా, తీసుకోవతారా, ఎట్లా? దాని గురించి ప్లాన్ చేద్దాం మనం ఇంటర్వ్యూ. తీసుకోవతారు కదా? మేమిద్దరం అయితే మంచి ఫ్రెండ్స్ అయినాం, మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా. అదే నేను మిడిల్ లో కూర్చుంటా, మీరు ఇక్కడ, మీ కిరు బేబీ ఇక్కడ. ఇదేంది కథ? మీరెందుకు మధ్యలో? ఇంకా హీరోయిన్ యాడ్ చేయలేదు మా మధ్యలో. ఇద్దరు కలిసి కూర్చొని మమ్మల్ని అటు ఇటు చేయలేదు. సరే అక్క, అయితే మీ డాడీ గురించి మాట్లాడదాం, నాన్నగారి గురించి. అసలు ఏం సినిమాలు అక్క కదా, మస్తు. ఎన్ని సినిమాలు ఉంటాయి అక్క అసలు? 146 సినిమాలు. మీరు కూడా పోతుండేనా చిన్నప్పుడు డాడీ ఇట్లా షూటింగ్ లాగా పోతుండే? ఎక్కువ వెళ్తా ఉండేదాన్ని. అసలు నాకైతే ఒక సినిమా బాగా ఇష్టము, చిన్నగా ఉన్నప్పుడు చూస్తుండే నేను. అంటే ఇప్పుడు ఒకటి చిన్నపిల్లనే చిన్నగా ఉన్నప్పుడు వెంకటేష్ గారిది దేవీపుత్రుడు అని. ఏం సినిమా కదా, మస్తు సినిమా. అది చూస్తే ఎట్లనో ఏదో మంచి ఫీలింగ్ వస్తుంది. ఆ సినిమాలన్నీ అంతే, దేవీపుత్రుడు కానీ, చిరంజీవి గారు అంచి కానీ. అసలు మీకు అనిపిస్తుందా అట్లా? చాలా నాకు బాగా ఇష్టమైన సినిమాలు అవన్నీ. సార్ వర్క్ ముందు అంటే అదొక చూడు ఎంత బ్లెస్డ్ ఫీలింగ్. ఈరోజు ఇక్కడ అదే బ్యానర్లో సినిమా చేయడం. మీకు ముందే తెలుసా అక్క బ్యానర్లో చేస్తున్నట్టు, లేకపోతే మీరే ఈయన సెలెక్ట్ చేసారా, లేకపోతే ఎట్లా? అలా ఏం లేదండి, ఎప్పటి నుంచో తెలుసు కిరణ్. చాలా ముందు చేయాలి ఈ సినిమా క్యాస్ట్ అనేది ముందే డిసైడ్ అయ్యారా? అలానే కాదండి, స్టోరీ అనుకుని దానికి కిరణే కరెక్ట్ అనిపించి కిరణ్ స్టోరీ వినమని అలా. సో డైరెక్టర్ కూడా అప్పుడే రెండు కథలు చెప్పిండా మీకు? రెండు కథలు అప్పుడే ఎస్ఆర్ కళ్యాణ మండపం అప్పుడే రెండు కథలు రాసేసి సంతకాలు పెట్టేసారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం కథ నేనే చూసుకున్నాను, అది నేనే రాశాను అది కథ. చోటుబాయ్తో మోస్ట్ కంఫర్టబుల్ నాకు, అంటే షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఇద్దరం కలిసి జర్నీ చేస్తున్నాం కదా. ఈ సబ్జెక్ట్ వరకు వచ్చేసరికి ముందు కథ మన కోడిదివి ఎంటర్టైన్మెంట్స్లోని కథ మొత్తం రెడీ అంతా అయిపోయింది. సో అప్పుడు ఇంకా తీసే ప్రాసెస్లో చోటుబయ్య కొన్ని ఫ్లేవర్ ఉంటుంది, చోటుబయ్య నా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేది కానీ, లేకపోతే కామెడీ కొంచెం అల్లర్ అల్లర్ ఉంటుంది సినిమా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో. చోటుబయ్య అయితే చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారు, మా ఇద్దరు ర్యాప్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి అలా మోస్ట్ కంఫర్టబుల్ డైరెక్టర్. ఓకే, సో అట్లనే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో అమ్మాయిలకు బాగా పడ్డారు కదా మీరు, బాగా సతాయిచ్చారులే. ఈ వెనక ఈ మూవీలో ఎవరు వెనకాల పడతారు చూడండి మూవీలో. అంటే నేను చెప్పినట్టు ఒక అమ్మాయి మీ వెనకాల పడుతుంది కాదు కాదు, ఒక సీన్లో మిమ్మల్ని కోపగించుకుంది కదా ఈ అమ్మాయి,
తిట్టిందా నన్ను తిడుతూనే ఉంటుంది మూవీ అంతా. మీరు నేను అదే చెప్దాం అనుకున్నా, మీరు టీజర్ ప్రాపర్ గా చూడలేదేమో. లేదు లేదు, నేను చాలాసార్లు చూసినాను అబ్బా, అర్థమవుతలేదు. అదే కదా ఎవరు ఎవరు వెనకాల పడుతున్నారు అన్నది అర్థమవుతలేదు. డాన్సులు బాగా చేశారు కదా ఈ సినిమాకి. ట్రై చేయలేదబ్బా మన్. ఏందో పాట ఈ అబ్బాయి కావాలి, ఈ అబ్బాయి నచ్చావా అబ్బాయి. మీరు కూడా మంచిగా చేసారు. ఎట్లా అనిపించింది తెలుసాక డాన్స్ చేస్తుంటే? మన తమ్మన చేసినట్టు అనిపించింది. తన మంచి డాన్సర్ అని. ఓ అందుకా? చాలా బాగా చేస్తారు డాన్స్. మీరు తను చేస్తుంటే పక్కన ఓన్కే కొంచెం తను బాగా చేస్తుంది కదా. అంటే నేనేదో నా బెస్ట్ మరి ఇంత తను నిజంగా తను బేసికలీ షీఈస్ అ డాన్సర్. తను చాలా బాగా చేస్తుంది. మనకేం అలవాటు అనిపించిందా అలా ట్రై చేశారు ఊరికే వచ్చేసి అలా అనిపించలేదే. ఇద్దరు మంచి ఈక్వల్ గా చేశారు అన్నట్టు అనిపించింది నాకు. సూపర్. మీరేమంటారు అక్క? మంచి చాలా బాగా చేశారు సంజన. చేసింది చాలా బాగా. కిరణ్ చాలా బాగా చేశాడు సార్. అంటే ముందు సినిమాలో పెద్దగా అంటే సాంగ్స్ అలాగ వచ్చినాయి. మణి శర్మ చేయడానికి కాదు, సాంగ్స్ అలా వచ్చినాయి. ఇంతకుముందు ఎంత కావాలో అంత చేశాడు. ఈ సినిమాలో సాంగ్స్ అలా వచ్చినాయి. సో తనకి చేసే స్కోప్ ఉండదు. ఇంకో హీరోయిన్ పాపం పాట పెట్టలేదు, ఒకటే పాట పెట్టారా? ఉందిగా పాట, లాయర్ పాప పాట. లాయర్ పాపలో మీరే ఆడారు, ఆమె ఆడిందా? మీరు అన్ని అడుగుతున్నారు. 9th వచ్చి థియేటర్లో చూడండి. మరి సినిమా గురించి ఏదో ఒకటి అడగాలి. మీరు ఏదో ఒకటి చెప్పి అన్ని ఇప్పుడు చెప్పిచ్చేస్తున్నారు మాకు. సరే, మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపం నేను చూసినాను. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో నా దృష్టి అప్పుడే పడ్డది మీ మీద. ఎస్ఆర్ కళ్యాణ మండపం దాంట్లో నేను సినిమా మొత్తం చూసినాను. నా దాంట్లో మస్తు డైలాగులు ఉన్నాయి అబ్బా, కానీ ఒక డైలాగ్ ఉన్నది సింధు 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 అనేది అంటాడు. అది మీరు ఇప్పుడు నాకు చెప్పాలి. అదే టోన్లో చెప్పాలి. మీరు విన్నారా సంజనాజీ డైలాగ్? ఆ డైలాగ్ సింధు ఒక డైలాగ్ విన్నానా? మీరు చెప్పండి. సింధు 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 ప్లీజ్ సింధు ప్లీజ్ సింధు ప్లీజ్. లాంగ్వేజ్ ఉంటుంది కిరణ్, చాలా బాగుంటుంది. ఏది ఒకసారి వదలండి ఆ డైలాగ్. సింధు 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 నేను ఆస్తా సింధు 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 నేను ఆస్తా సింధు ప్లీజ్. అమ్మా ఇట్లా కాదు, ఇది కాదు నేను కావాల్సింది. అమ్మా ఇంకెలా కావాలండి? మంచి 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 చెప్పండి. అదే సింధు 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 నేను సింధు కాదంటే మీ పేరుతో చెప్పాలి. మళ్ళా ఏమని చెప్పాలి చెప్పండి. ఏమని చెప్పాలంటే నేను ఎట్లా చెప్తాను అక్క, మంజు అని అడుగుతున్నాను. మళ్ళా మళ్ళీ అడుగుతున్నాడు. మీ నిక్ నేమ్ చెప్పండి. మంజు, నా పేరు మంజుల, కానీ కిర్రు మాత్రం మంజు అని పిలువ. మంజు 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 సరే లేదు కిర్రు. సో ఇంకా సెట్లో ఏం చేస్తుండే అసలు? బ్రేక్ టైం దొరికితే ఇన్స్టాగ్రామ్ ఫుల్గా తింటుండే ఫుల్. ఫుడ్ ఇదేంటి తనకి దొరికేదే ఆ టైం కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఏం లే బాగానే ఉన్నా లావుగా మంచిగా చేస్తారా? ఇట్లా ఏమి చేయండి, బాగా తింటా. బాగా తింటారా? జిమ్ అసలు పోరా? అంత టైం లేదు, ఇప్పుడైతే వెళ్ళట్లేదు. కొంచెం చూడాలి ఇంకా, నెక్స్ట్ ఫిలింకి టైం తీసుకొని చేస్తా. అయితే నెక్స్ట్ ఫిలింలో ఏమన్నా సిక్స్ ప్యాక్ ఇట్లా ప్లాన్ చేస్తా? సిక్స్ ప్యాక్ అంత అలాంటి వాడికి నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు. జోలికి వెళ్ళను కొంచెం. ఏదో మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఏదో మన ఇంట్లో వాళ్ళు ఉంటాడు పక్కన, దాన్ని కాపాడుకుంటా అలా ఉంటాడు. ఏ సిక్స్ ప్యాక్ చేస్తే ఏంది మన పక్కింటి అబ్బాయి సిక్స్ ప్యాక్ చేయడం ఇట్లా? అంటే నా మొహానికి ఆ కండలు వర్కౌట్ అవ్వు అని. అంతే మీరు అట్లా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాలి. సరే అయితే తింటా ఉంటారు అనమాట బాగా. తింటా ఉండను, తింటూ ఉంటారు టైం దొరికిన. సో ఇంటి నుండి వస్తుందా ఎట్లా మీరే చేస్తారా అక్క? నాకు దీప్తి గారు ఫుడ్ అసలు చాలా బాగా చేస్తారు. అమ్మగారు కానీ ఫుడ్ ఇంటి నుంచి వస్తుందంటే ప్రాపర్ హ్యాపీగా అంటే నీకు లిటరల్గా అటుకి వెళ్తే ఏముంటుంది అంటే ప్రాపర్ ఫుడ్ ఉంటుంది. రాగానే వర్క్ ఎంత అయింది అనేది క్వశ్చన్ కాదు, ఫుడ్ రెడీగా ఉంటుంది. ఫుడ్ తినది బాగుంటుంది, ఫుడ్ రెడీగా ఉంటుంది. నేను నిజంగా కొంచెం అంతో ఎంతో లావ్ అయింది అయితే ఈ సినిమా ప్రాసెస్ లో. లావ్ అయినరా? నాకేమో మీరు ఎందుకంటే ఉబ్బరిస్తుందా మీకు? అంటే నాకు చెప్పలేదు, రాగానే ఏమేమో మొత్తం ఫెస్టివల్ మోడ్ లో కనిపిస్తుంది. నాకు చిన్న హింట్ గా లేదు ఈ రోజుల్లో. ఏం హింట్ కావాలబ్బా మీకు? అదే కొంచెం మంచిగా షర్ట్ గానీ టీ షర్ట్ గానీ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుండే. అయ్యో సారీ, నెక్స్ట్ టైం వేసుకోండి. సారీ వద్దు. అంటే మీకు ఉబ్బరిస్తుంది? లేదు లేదు, మీ అన్ని ఇంటర్వ్యూస్ చూసిన ఇవే వేసుకుంటున్నారు. అయ్యో నేను ఫస్ట్ టైం వేసుకుంటున్నా ఈ సినిమాకి ఇంత ముందు. అవునా? చూసిన
ఓకే డన్. ఇంకా అక్క చెప్పాలి, ఎట్లా అనిపిస్తుంది ఈ సినిమా, అంటే సినిమాకి కిరణ్ తో ఫస్ట్ టైం వర్క్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. కిరణ్ ఈ సినిమాకి చాలా పెద్ద అసలు ఎంత పాజిటివ్ చెప్తున్నారో అంతే నెగిటివ్ కూడా చెప్పాలి. ఉంటే చెప్తాను, చెప్పాలంటారా? ఉంటే చెప్తాను. ఖచ్చితంగా మీరు ఈ సంబంధం ఓకే చేయాల్సింది. చాలా పెద్ద అసర్ట్స్ అండి. స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా తనే రాశాడు సినిమాకి. సో వెరీ హ్యాపీ. సో రెడీగా ఉన్నాం. సో సెప్టెంబర్ 9th మీ అందరు వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇస్తే తప్పకుండా. అట్లే అక్క, ఈ 9th నాడు మస్తు సినిమాలు రిలీజ్ ఉన్నాయి కదా. అంటే మేము ముందు 9th అని అనౌన్స్ చేశాక వాళ్ళందరూ అనౌన్స్ చేశారు, మీ వెనకాల వచ్చారంటారా? అయితే బాగా కాన్ఫిడెన్స్ ఉన్నట్టున్నారు కదా మీరు. మా సినిమా మీద మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మిగతా సినిమాలన్నీ కూడా ఆ రోజే సేమ్ డేట్ రోజు రిలీజ్ అవుతున్నాయి, అట్లేం భయపడతారు కదా? అలా ఏం లేదండి. లేదా, సరే ఓకే. మీరు చెప్పండి, హీరోయిన్స్తో కానీ ఇంటరాక్షన్ ఎట్లా ఉండే? ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు కదా ఇద్దరు హీరోయిన్లతో. ఇంతకుముందు లేకుండే కదా ఇద్దరు హీరోయిన్స్ కానీ? ఇంతకుముందు లేకుండే ఇలా. ఈసారి హీరోయిన్ ఒకటి, ఈ సెగ్మెంట్ ఇదే ఫస్ట్. అరే దీంట్లో స్పెషల్ సాంగ్ ఉంది కదా అక్క. ఐటమ్ సాంగ్ నిన్న రిలీజ్ అయింది కదా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎట్లా ఉండింది హీరోయిన్స్తో వర్క్ చేయడం, ఇద్దరు హీరోయిన్స్తో ఇద్దరిని మేనేజ్ చేయడం స్క్రీన్ మీద? అదే ఇంతకుముందు అన్నట్టు మేనేజ్ చేయడం కొంచెం ఈజీ అయింది, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి లేరు కదా. ఏంటి నాకు అర్థం కాదు. ఇద్దరు ఒకేసారి ఉండరు స్క్రీన్ మీద, ఇద్దరు ఒకేసారి. కానీ సెట్స్ మీకు ఎప్పుడు ఇద్దరు ఒకటేసారి కదా? ఇద్దరు ఒకేసారి ఉండరు. ఓకే, అట్లా మేనేజ్. ఇద్దరు వింటున్నారా? తర్వాత చెప్పండి డైరెక్టర్ గారితో, డైరెక్టర్ గారి గురించి చెప్పండి. ఇట్లా చోటు వెరీ జిగ్రి అనుకుంటా మీకు. అసలు చాలా అంటే చాలా, అంటే అప్పుడు ఉండే కదా పరిచయం మీకు. మీకు కూడా నాక? నాకు కిరణ్ ద్వారానే పరిచయం. యాక్చువల్లీ ఇంతకుముందు ఫస్ట్ కిరణ్తో సినిమా చేయాలనుకున్నప్పుడు చోటు పోయేది స్క్రిప్ట్ అప్పుడు. సో అది అవ్వలేదు అప్పుడు. దాని తర్వాత వాళ్ళు మిగతా సినిమాలు చేశారు. చెప్పండి. చాలా బాగున్నారు, వెరీ కంఫర్టబుల్ డైరెక్టర్. ఎంత అంటే ఏదన్నా నా విషయం మేబీ వేరే వాళ్ళు అయితే కొంచెం తడబడతారేమో, నేను చేసేటప్పుడు ఇది బాగాలేదు అది బాగాలేదని చెప్పడానికి చోటు పోయ నిర్మోహమాటంగా చెప్పేస్తాడు, బాగుందా బాగాలేదా అది ఇది అని. హిల్ టేక్ కేర్ ప్రాపర్లీ, ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవుతుందా లేకపోతే నేను ఏదన్నా ఎగ్జైట్మెంట్లో ఓవర్గా చేసేస్తే వద్దు భయ ఎక్కువైపోతుంది తగ్గించే అని చెప్పడం. హీ నోస్ నా నుంచి ఖచ్చితంగా ఏది వర్కౌట్ అవుద్ది, ఆడియన్స్ ఏది బాగా ఎంజాయ్ చేస్తారని. సో డైలాగ్స్ కూడా రాసేటప్పుడు ఇది బాగుందా ఇది బాగాలేదా ఇక్కడ అని. అండ్ ఎవరిని ఇబ్బంది పెట్టడు చోటు భయ, ఆయన ఇబ్బంది పడతాడేమో కానీ పొరపాటున కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడు, అందరినీ కంఫర్టబుల్గా ఉంచుతాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలా అన్నాను అనుకో, అవునా వెళ్ళిపో, ఇది కాదు భయ ఇలా చేద్దాను, అవునా చెయ్యి, అంత పెద్ద రిస్క్ తీసుకోడాను. వెరీ హ్యాపీ వర్కింగ్. ఓకే, ఇంకా సినిమా గురించి ఏమన్నా చెప్తారు మీరు? మీరు అన్నీ అట్లా కాదు, సినిమా ఎందుకు చూడాలి కొంచెం ఆడియన్స్కి చెప్పేస్తే అయిపోతుంది. ఎందుకు చూడాలి అంటే ఇది ఒక మంచి మీ క్యారెక్టర్ గురించి కూడా చెప్పేసేయండి. మీ క్యారెక్టర్ గురించి ఎట్లా ఉంటుంది? నా క్యారెక్టర్ గురించి, నా క్యారెక్టర్ తేజు అని. సో తేజు వచ్చి నాలాగా మీలాగా, అంటే మన లైఫ్లో అబ్బాయిలు వస్తారు కదా ఫ్రెండ్స్ అలా. సో అప్పుడు ఒక టైంలో అనిపిస్తుంది కదా అస్సలు వద్దు అబ్బాయిలతో అవ్వదు అని. సో అలా ఉండే ఒక ఫ్రస్ట్రేటెడ్ అమ్మాయి, ఇండిపెండెంట్ అమ్మాయి తేజు. సో తేజు లైఫ్ గురించి సినిమా పోతుంది. మీకు సినాప్సిస్ ఇచ్చేసింది ఇంకా. నేను వెళ్ళక గింజుతున్నా, అంటే అమ్మాయి మీకు తెలుస్తలేదు చెప్పేసింది పాపం. కాదు అది అది స్టోరీ కాదు, స్టోరీ కాదా, ఇంకుందా అంటే మీరు చూస్తారు కదా నేను అలా చెప్తే నా లైఫ్ కూడా ఇలాగే అయింది కదా అని. ఓహో అట్లా అనిపిస్తుంది సినిమా చూస్తే. కనెక్ట్ అవుతారు మీరు అలా. ఓకే, అబ్బాయిలు కూడా కనెక్ట్ అవుతారంటారా? అబ్బాయిలు పిచ్చి పిచ్చిగా కనెక్ట్. సమతం ఇలా అయితే అందరు కనెక్ట్ అయ్యారు. సూపర్ కదా, అమ్మాయిలు కనెక్ట్ అయ్యారు, ఇటు నేను కూడా కనెక్ట్ అయినా తెలుసా సమతమే. మిమ్మల్ని ఎవరైనా రిస్ట్రిక్ట్ చేస్తున్నారా? ఏ లేదండి, అట్లా లేదు, నేను లేదులే. చాలా కామ్గా ఉండే సమతం ఇలా మీరు కదా, అంటే రియల్ లైఫ్ సేమ్ ఉండేనా ఆ క్యారెక్టర్? లేదు అంటే కొంచెం బిహేవియర్ వైజ్ కొంచెం అలా ఉంటుంది. అంటే బిహేవియర్ వైజ్ అంటే
నార్మల్గా మాట్లాడడం, మెత్తకు మెత్తగా ఉండడం. బట్ ఈ సినిమాలో మీకు ఆ లోటు ఉండదు. చాలామంది నాకు నిజ సమ్మతం అందరికి బాగా నచ్చిందన్న, బాగుంది అంత. నెక్స్ట్ నుంచి మాకు ఒక ఎస్ఆర్ తర్వాత నేను కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చేయలేదు కదా, సెబాస్టియన్ సమ్మతమే వేరే కదా. ఈ సినిమాలో మీకు మళ్ళీ దట్ కంప్లీట్లీ నా నుంచి అల్లరి అదంతా ఉంటుంది. నా యాస, నాది ఒక స్లాంగ్ ఇది ఉంటుంది కదా, అదంతా మళ్ళీ ఈ సినిమాలో ఉంటుంది. ఓకే, అట్లే అక్కడ టైటిల్ చూస్తే ఓన్లీ కిరు మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుంది క్యారెక్టర్, అట్లేం లేదా? అలా ఏం లేదండి, అది సినిమాకి యాప్ట్ టైటిల్, అది సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. అందరి ఇంపార్టెన్స్ అందరికి ఉంటుంది, అందరికీ ఉంటుంది, అలా ఏం లేదు. ఓకే, సో సరే, మీ సినిమా అయితే మంచిగా హిట్ అవ్వాలి. ఎస్ఆర్ కళ్యాణ్ మండపము, సమతమే, ఇంకా మస్తు హిట్లు ఉన్నాయి. దానికంటే కూడా ఇది మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నా ఫేవరెట్ హీరోయిన్ సంజన ఉంది కాబట్టి, థ్యాంక్ యూ. అట్లే కిర్రు ఉన్నాడు, దివ్యక్కు ఉంది. మీ హిట్ అవ్వాలని మీరు ఏమైనా చెప్తారా అక్క సినిమా గురించి? అందరు సెప్టెంబర్ 9 థియేటర్స్కి వచ్చి మాకు మమ్మల్ని బ్లెస్ చేసి మా సినిమాని సూపర్ హిట్ చేయండి. సూపర్ హిట్ అయిపోతుంది అంతే. అట్లే నేను ఏమన్నా అనుకున్నారా నా గురించి, ఇంటర్వ్యూ అయిపోయింది, నేను పోవాలి, మా ఇంట్లో ఏదైనా చెప్పాలి, వచ్చిన నమ్మకం ఇచ్చి ఇంట్లో ఏమంటారు చెప్పండి. వద్దులే సిగ్గుపోతున్నా. ఓకే, థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్, థ్యాంక్స్ కిరణ్ గారు, థ్యాంక్స్ సంజన, థ్యాంక్ యూ.